ఈ వీడియో చూస్తున్నోళ్ళు దయచేసి ముక్కులు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, లేకపోతే పక్కనున్నోళ్ళు మీ చెంప మీద ఉన్న దోమని కొడతారు. అలానే ఈ వీడియో చూస్తున్నోళ్ళు దయచేసి మీరు ఎనీ దయచేసి రోడ్ల మీద పడి అక్కడ తిరగకుండా ఒక చోట కూర్చొని వీడియో క్లారిటీ 360 పీలో పెట్టుకో. సీరియస్ గా తీసుకోకండి. ఎంటర్టైన్మెంట్ పర్పస్ కో సీరియస్నెస్ కి కొట్టండి జరిమానా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే 1023006507006 లేదా 6969696969 మిస్ కాల్ ఇవ్వండి లేదా వాట్సాప్ వీడియో కాల్ చేయండి. ఓపెన్ చేస్తే ఎంఎంఈ ఫైట్ యాంకర్ ఫైట్ అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు అమెరికా నుంచి జేమ్స్ హావర్ట్, అలానే ఆపోనెంట్ ముంబై వీధి కుక్క లైగర్. కానీ కట్ చేస్తే ముంబై వీధి కుక్క అమెరికా వీధుల్లో తిరుగుతుంటది. ఇలా కార్ కుత్తేసిన కూడా ఏది కాలేదంటే లైగర్ బాడీ. అలానే రన్నింగ్ టైంలో ఇప్పుడు వస్తుంది ఈ సినిమాకి తగ్గ డైలాగ్. నాకు కథ చెప్పడం రాదు, ఆయన ట్రై చేస్తా. కట్ చేస్తే మన హీరో అదే లైగర్ అండ్ బిచ్చల దేవతో డివోర్స్ తీసుకుని లయన్ ని పెళ్లి చేసుకున్న శివగామి 2 రోజుల్లో ముంబైకి వచ్చి ఇల్లు అద్దెకి తీసుకుని ఫుట్ మార్ట్ మీద చాయ్ షాప్ పెట్టేస్తాడు. సరే కానివ్వండి. ఆ తర్వాత అలీ వచ్చి ముస్లేనా ఖాపరనా అంటే ఇడు నో 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 డాడీ మనుషులు నేను ఆటలే. ఆ తర్వాత మన హీరో కట్ చేస్తే ఫైట్ రాని ఫైట్ మాస్టర్ ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు బిచ్చల దేవత డివర్స్ ఇచ్చిన శివగామి హయ్యో ఫైట్ మాస్టర్ ఇడు నా కొడుకు క్రాస్ బ్రీడ్, జూలో టైగర్ కి లయన్ కి పుట్టాడు, నేనే ఆపరేషన్ చేశా, ఆ లయన్ నువ్వే చంపేశావు, అందుకని ఇప్పుడు నువ్వే ఫైట్ నేర్పించు ఫ్రీగా. యో అప్పుడు ఫైట్ రాని ఫైట్ మాస్టర్ హౌ డు యు సీ యువర్సెల్ఫ్ ఎందే ఒకటే బాల్. కట్ చేస్తే లైగర్ అండ్ బాయ్స్ ఫైట్. ఫైటర్ అనే ఫైట్ మాస్టర్ వచ్చి అడిగితే మన లైగర్ యోయో ఏలు పెట్టి కెలికింగ్ మీ యాంగ్రీ. తర్వాత ఫైటర్ అనే ఫైట్ మాస్టర్ నా కంట్రోల్ జరిపిపే ఆఫ్టర్ వాచింగ్ మెడిపే. కట్ చేస్తే మన తాన్య పాప ఇప్పుడే పిచ్చి పట్టిన కుక్క కచ్చినట్టు బాత్రూమ్ కి వెళ్లే ఎక్స్ప్రెషన్స్ తో. ఆ తర్వాత గుడిలో స్వయాన మార్క్ సుఖపక్కి డిస్లైక్ కొట్టేలా ఒక రీల్. ఈ రీల్ ని చూసి డివర్స్ ఇచ్చిన శివగామి ఇంప్రెస్. ఇక్కడ కూడా కొడుక్కి పెండ్లాం ని సెట్ చేసే పనిలోనే. బాహుబలిలో కూడా ఇక్కడ కూడా సేమ్ పెండ్లాం ని సెట్ చేయాలి, ఇదే పని. ఆ తర్వాత తాన్య యో ఐ హావ్ ఇన్స్టాగ్రామ్ ఐడి తాన్య అండర్వేర్, ఫాలో యువర్ సెల్ఫీ కమ్ బిచ్. ఆ టైం లో గోని ఇయ్యాలా కుమార్, ఇట్స్ వెరీ సింపుల్ రా. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం చేసిన స్టంట్ మళ్ళీ చేస్తే కామెడీ రాదు, చిరాకు వస్తుంది. కట్ చేస్తే ఫోన్ కాల్. యో మై బ్రదర్ ఆస్కర్ పడుతూ ఫోటో, నేను ఐన్స్టైన్ కూతుర్ని కదా, ఐఎమ్ వెరీ క్లెవర్, దట్స్ వై ఐ టోల్డ్ నాట్ లైగర్ బట్ ఓన్లీ గణపత్, యు టేక్ కేర్. ఇంటర్వల్, లైగర్ అండ్ వైపర్ బ్రేకప్ సీన్ విత్ ఆస్కర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ సంజు ఛాలెంజ్. దమ్ముంటే అందరి ముందు నత్తి లేకుండా దీనికి ఐ లవ్ యూ చెప్పు, అప్పుడు నేనే నా చెల్లిని నీకు ఇచ్చేస్తా. అరే అన్నయ్యనుడు ఎవడైనా ఇలా అంటాడారా? అంటే దొంగ ముందు ఒక లకారం పెట్టి దమ్ముంటే తీసుకెళ్ళి నేను కళ్ళు మూసుకుంటా అన్నట్టుంది. మొత్తం సినిమాని కన్వీనియంట్ గా చేసుకుంటే ఎలా పూరి గారు చెప్పు, తీసుకొని కొట్టాలి. దేశముద్దురు, చిరుత, పుచ్చిగాడు, హార్ట్ అటాక్, లోఫరిజం, ఇవన్నీ సినిమాలు చూసిన సీన్లు ఇవి. మళ్ళీ ఏముంది కొత్తగా? పాత ఆటోకి రోల్ సాయిస్ అని పేరు పెట్టి దుబాయ్ లో తోలినట్టుంది. బిచ్చలకి డివోర్స్ ఇచ్చిన శివగామి బాహుబలి స్టైల్ లో అటు ఇటు తిరుక్కుంటూ గుండెరాయి, కోస్తకాయ, హార్డ్ వర్క్, నో ప్రేమ, ఓన్లీ ఫైట్. సో కట్ చేస్తే అమెరికా ఎగరనికి లక్ష్మీదేవి లేదని లైగర్ అండ్ టీమ్ వెరీ సాడ్. అండ్ అటు నుంచి సడన్ గా ట్విస్ట్, లక్ష్మీదేవి కొడుకు ఎంట్రీ అండ్ ఆఫర్ టు గో అమెరికా. బట్ నాకే షాకింగ్ అనిపించింది ఈ సాలెగాడు ఉన్నాడని. చక్లీలా పేరు పెట్టుకున్న చంకీ పాండే స్పాన్సర్షిప్ చేసి అన్నట్టు నాకు కూడా చేయొచ్చు కదా అనే గారు స్పాన్సర్షిప్ అసలే కష్టం. ఓకే, ఇతన్ని చూసిన వెంటనే స్టోరీ మొత్తం అర్థమైపోయింది. లెజెండ్ సినిమా బాగుంది అనిపించింది. లైగర్ సినిమా మొత్తం కన్వీనియంట్ గా ఉంటుంది. హీరోకి ఒక డిమాండ్ వస్తే నెక్స్ట్ ఫ్రేమ్ లో సొల్యూషన్ వెతుక్కుంటూ మరీ వస్తుంది, విచ్ కిల్స్ ఆడియన్స్ ఇంట్రెస్ట్. కట్ చేస్తే లైగర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫైట్ విన్ అయిన తర్వాత దేవి సినిమా చూస్తున్నట్టుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క చోటు చూస్తున్నారు టీవీ.
ఎఫర్ట్లెస్ వర్క్. గ్రీన్ స్క్రీన్ యూజ్ అని దిస్ ఒక్క పిరేమ్ చూస్తే తెలిసిపోతుంది. ఇన్ఫాక్ట్ ఈ ఫైట్ మొత్తం మీరే అబ్జర్వ్ చేయొచ్చు. యూ విల్ గెట్ మై పాయింట్. ఫైట్ తర్వాత పాండగాడు, కానీ ఈరోజు ఫస్ట్ టైం ఒక మగాడు వచ్చాడు. ఫస్ట్ టైమా మగాడా? మరి నువ్వు? నీకు సంజు తెలుసు కదా, నువ్వు తనని నేషనల్స్ లో ఓడించావు. నువ్వు సంజుని కొట్టినందుకు నేను మీ అమ్మని మీట్ మై డాటర్ లవ్ హర్ లేకపోహర్ నాకు ఇచ్చిన స్క్రిప్ట్ ఇంత యో కట్ చేస్తే కూతురు కిడ్నాప్, తండ్రి టెన్షన్. హీరో రాబిన్ కూడా ఈ టీవీఎస్ బైక్ తీసుకుని అంత పెద్ద సిటీలో కొత్తగా వచ్చినోడు జస్ట్ ఏరియా నేమ్ తెలుసుకుని పర్ఫెక్ట్ అడ్రస్ కి వెళ్ళిపోతాడు. దీనికంతటికి కారణం నువ్వే. నాకన్ని విషయాలు తెలుసు. నువ్వేమనుకుంటున్నావు తను నిన్ను వదిలేసి వెళ్ళిందన? తను కావాలని నిన్ను దూరం చేసుకుంది. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది ఎగ్జాక్ట్ గా ఈ మూమెంట్ లో పూరి గారి మీద ఉన్న నమ్మకం. సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడు క్లాస్ రూమ్స్ లో చెప్పుకునే ట్విస్ట్ ఇది. యాజ్ అ డైరెక్టర్ కొన్ని రూల్స్ ఉంటాయి. సన్ ఆఫ్ ఇండియా సినిమాకి అయితే ఓకే, బట్ పాన్ ఇండియన్ సినిమాకి ఇంత దరిద్రమైన క్రింజ్ ట్విస్ట్ అన్అక్సెప్టబుల్. ఈ సీన్ కి ముందు సినిమా మీద రెస్పెక్ట్ లేకపోయినా డైరెక్టర్ మీద ఉండేది, కానీ దీని తర్వాత ఇక్కడ అది కూడా పోయింది. హోప్ యూ విల్ గెట్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ ఫామ్ మిస్టర్ ఓజీ పూరి సార్. ఉఫ్, ఇక నా వల్ల కావట్లేదు, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ మోర్, ఐ క్విట్. ఇకపోతే నత్తి, నత్తి యాక్టింగ్ చేయడం తప్పు కాదు, కానీ ఇలా చేయడం తప్పు, అపరాధం. నత్తి ఉంది అని చెప్పడానికి కేవలం 3 సార్లే పలకాల, అది కంపల్సరీనా? నో 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 నీట్. కానీ ప్రతి చోట ఇలానే చేస్తే ఇంటరెస్ట్ రాదు. అంతే, నా లోపల ఉన్న వేడి మొత్తం తీసేసా. ఈ వీడియో ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే అంత కాన్ఫిడెన్స్ తో ప్రమోషన్స్ చేసి తీరా కంటెంట్ లేదు, అసలు ఏం ఆలోచించి తీసారు సినిమా వాళ్ళు అనే ఫ్రస్ట్రేషన్ లో వచ్చిందే ఈ వీడియో. రెగ్యులర్ గా కాకుండా కొంచెం లైక్ కొంచెం యూనిక్ గా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను. మీకు ఎవరికైనా నచ్చి ఉంటే విత్ఇన్సీన్ సబ్స్క్రైబ్ అట్నే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ జన్మని సార్థకం చేసుకోండి. మీ ఫీలింగ్స్ హర్ట్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. బాయ్ బాయ్.